చెన్నై చిన్నది పట్టిందల్లా బంగారమే అవుతుంది అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా తారాజువల దూసుకుపోతుంది రెస్ట్ లేకుండా వరుస ఛాన్సులు కొట్టేస్తుంది నాలుగు పదుల వయసులోనే వన్న తగ్గని అందం రాజ్యమేలుస్తుంది అదృష్టం జలగల పట్టిన ఆ బ్యూటీ ఎవరో తెలియాలి అంటే బర్డ్ ఫిలిం న్యూస్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే నేను మీ ఇందు వెల్కమ్ టు బర్డ్ మీడియా త్రిష ఏ మాయ చేసిందో ఏ మంత్రం వేసిందో తెలియదు కానీ బడా బడా హీరోలంతా బ్యూటీ వెంటే పడుతున్నారు అసలు నాలుగు పదుల వయసులోనూ పాతకేళ్ల హీరోయిన్లా కనిపిస్తూ వావ్ అనిపిస్తోంది ఇక చెప్పాలంటే బ్యూటీ గ్లామర్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే రోజు రోజుకి గ్లామర్ పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు అనిపిస్తోంది అందమే తింటోందా అనేలా క్యూట్ లుక్ తో కట్టిపడేస్తోంది పొన్నియన్ సెల్వన్ సినిమాలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కూడా ఉన్నప్పటికీ గ్లామర్ పరంగా కుందవైకే ఎక్కువ మార్కులు పడ్డాయి అందుకే త్రిషకు టాలీవుడ్ కాలీవుడ్ నుండి వరుస ఆఫర్లు వస్తున్నాయి ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు బ్యూటీ జోరును చూసి తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ప్రస్తుతం త్రిష లైన్అప్ లో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి అందులో నాలుగు స్టార్ హీరోల సినిమాలే ప్రెజెంట్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇలయ దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లియో మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది అజిత్ అప్కమింగ్ మూవీ విడాముయర్చిలోను తమిళ పొన్నునే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు ఇక ఇప్పుడు భారీ ఆఫర్లను అందుకుంటున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది లేటెస్ట్ గా లోక్ నాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కనున్న మూవీలో ఫీమేల్ లీడ్ కోసం త్రిషను తీసుకుంటున్నారట ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ జయం రవి కీలక పాత్రలో నటించనున్నారట అయితే కమల్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ నడుస్తోంది ఇటు మలయాళంలోనూ మోహన్ లాల్ సరసన కూడా త్రిష నటించబోతోందట మొత్తానికి బ్యూటీ క్రేజ్ లైన్అప్ లో అన్ని స్టార్ హీరోల సినిమాలే సెట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా తిరిగి పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది అయితే ఈ మూవీకి త్రిష 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా తెలుస్తోంది నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఏళ్లు గడుస్తున్న కొద్దీ హీరోయిన్ కి క్రేజ్ తగ్గిపోతుంది కానీ త్రిష విషయంలో అలా జరగలేదు 2 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం గ్రేట్ అనుకుంటున్నారు విశ్లేషకులు మొత్తానికి వరుస మూవీల్లో నటిస్తూ 40 ఏళ్లలోనూ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది త్రిష చూస్తుంటే వచ్చే ఏడాది త్రిష జోరు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి